నిన్న జైషే మొహమ్మద్ ఒక టెర్రరిస్టు మన ఆర్మీ బండి పైన పెద్ద దాడి చేసిండు. ఆ దాడిలో దాదాపు 40 వరకు మన భారత సైనికులు దాంట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, దాంట్లో మరణించినారు. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భారతీయుడు ఒక్కడొక్క మనం నినాదనం ఇవ్వాలి. ఏమని, మోదీ గారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఇడవద్దు, అటాక్ చేయాలి పాకిస్తాన్ పైన. అప్పుడే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం ఖతమవుతుంది. పాకిస్తాను సైన్యం ఏ విధంగా, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ విధంగా ఈ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నారు, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను మోదీ గారికి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సైనికులు ఇవాళ అటాక్లో చచ్చిపోతున్నారు, ఎన్నో సైనికులు ఇప్పటివరకు. కానీ ఇప్పటివరకు అంటే ప్రజలు ఒక నమ్మకం ఉండే, ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్కి సరిగైన జవాబు ఇస్తారని ప్రజల్లో ఒక మంచి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం మనం కంటిన్యూగా పెట్టాలంటే ఎట్టి పరిస్థితిలో మన భారతదేశం నుంచి ఒక పెద్ద అటాక్ పాకిస్తాన్ వైపు కావాలి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను మోదీ గారికి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకి భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ నుంచి పోలీస్ గ్రౌండ్ వరకు ఒక క్యాండిల్ మార్చ్ కార్యక్రమం పెట్టినాం. ఈ క్యాండిల్ మార్చ్ పెట్టే ఉద్దేశం ఏంది, ఆ అటాక్లో ఎంతోమంది సైనికులు మరణించిన వాళ్ళకి శ్రద్ధాంజలి కార్యక్రమం. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఒకటి కావాలి, ఒకటై ఈ టెర్రరిజంకి ఖతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పైన అటాక్ కావాలి, పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క టెర్రరిస్ట్కి సరిగైన వాళ్ళకి జవాబు ఇవ్వాలి అని మా ఉద్దేశం. అందుకోసం భారతదేశంలో చాలా అంటే చాలా మందులతో మేము మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క స్టేట్లో చాలా మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్క భారతీయుడు ఒకటే ఒక్క నారా మనం ఇవ్వాలి, ఇప్పుడైనా పాకిస్తాన్ పైన అటాక్ కావాలి, పాకిస్తాన్కి సరిగైన జవాబు ఇవ్వాలని మోదీ గారికి మనం రిక్వెస్ట్ చేయాలి. ధన్యవాదాలు.